లోక్సభ ఎన్నికలకు తెలంగాణ గడ్డ మీద నుంచే జాతీయ ప్రచారం శంఖం పూరించాలని కాంగ్రెస్ భావిస్తోంది. తెలంగాణ శాసనసభ ఎన్నికలకు సమరభేరి మోగించిన తుక్కుగూడ వేదిక కలిసి వచ్చిందనే సెంటిమెంట్ తో మళ్లీ ఇక్కడి నుంచి ఎన్నికల భేరి మోగించాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. దీంతో ఏప్రిల్ 6న తుక్కుగూడలో జనజాతర వేదికను రాష్ట్ర నాయకత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సాయంత్రం 5 గంటలకు జనజాతర సభపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. సభ ఏర్పాట్లు, జన సమీకరణ తదితర అంశాలపై రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. ఈ సమీక్ష సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఎంపీ అభ్యర్థులు, ఇన్ఛార్జీలు పాల్గొననున్నారు. తుక్కుగూడలో ఏర్పాటు చేయబోయే ఈ భారీ సభను సక్సెస్ చేసేందుకు కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. మరి కాసేపట్లోనే ఈ జనజాతర సభకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించబోతున్నారు. ప్రధానంగా సభ ఏర్పాట్లు, అలాగే జన సమీకరణ తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. ఇందులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఎంపీ అభ్యర్థులు, అలాగే ఇన్ఛార్జీలు సైతం పాల్గొనబోతున్నారు. ఈ సభను సక్సెస్ చేసేందుకు తగిన దిశానిర్దేశం కూడా సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు చేయబోతున్నారు. మరింత సమాచారంతో మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రతాప్, ఈ నెల 6న అంటే ఎల్లుండి తుక్కుగూడ రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో భారీ బహిరంగ సభకు కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తుంది. జనజాతర పేరుతోటి ఈ సభను ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి అంటే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వీళ్ళందరూ కూడా ముఖ్యమైన నేతలందరూ కూడా వస్తున్నది ముఖ్యమైన నేతలందరూ కూడా వస్తున్న నేపథ్యంలో ఈ సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ పార్టీ తీసుకుని చెప్పుకోవచ్చు. దాదాపు 10 లక్షల మందితోటి భారీ బహిరంగ సభ చేసి కాంగ్రెస్ ఒక హైప్ క్రియేట్ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది. గతంలో అసెంబ్లీ ఎన్నికల ముందు ఏ అయితే తుక్కుగూడ వేదికగా సభను ఏ విధంగా ఏర్పాటు చేసినా దానిపై అదిటీస్ గా మరోసారి లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కూడా అదే విధంగా సభను ఏర్పాటు చేసి హైప్ క్రియేట్ చేయాలని చూస్తుంది. అయితే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ మేనిఫెస్టో, ఏఐసీసీ రూపొందించిన మేనిఫెస్టో కూడా తెలుగులో దాన్ని అనువదించిన వాటిని ఇక్కడ రిలీజ్ చేయాలని కూడా చూస్తుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఏమేమైతే లోక్సభ ఎన్నికల్లో గెలిస్తే అష్యూరెన్స్, అంటే ఏమేమైతే ప్రజలకు హామీలు ఇస్తుందో వాటి అన్నిటి కూడా ముందే జనంలో తీసుకెళ్లాలని ఒక ఆలోచన కూడా చేస్తుంది. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ వేదిక గానీ ఏవైతే 6 గ్యారంటీస్ ఉన్నాయో సేమ్ యాజిటీస్ గా ఇప్పుడు కూడా 5 గ్యారంటీస్ కూడా ఇప్పటికే లోక్సభ ఎన్నికల దృష్టిలో పెట్టుకుని కూడా 5 గ్యారంటీ స్కీమ్ లను కూడా అనౌన్స్ చేసిన పరిస్థితి. సో ఈ పరిస్థితుల నేపథ్యంలో వాటిని అన్నింటిని కూడా జనంలో తీసుకెళ్లాలని ఒక ఆలోచన కూడా చేస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని కూడా ఈ సభను దాదాపు 10 లక్షల మంది వచ్చే సభకు సంబంధించి కూడా అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి కూడా రప్పించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది. సో ఈ నేపథ్యంలో ఆ సభకు సంబంధించిన ఏర్పాట్లకు సంబంధించి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఒక మార్పు దానికి సంబంధించి పర్యవేక్షణ చేసిన నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం మరోసారి కూడా ముఖ్యమైన నేతలతో అందరితో కూడా మరోసారి సమీక్ష సమావేశం ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. అక్కడికి సంబంధించి ఎవరైతే ఎంపీ అభ్యర్థులు ఉన్నారో వారితో పాటు మిగతా ఏరియాకి సంబంధించిన అందరితో కూడా ఆ సభా ప్రాంగణం వద్దనే ఏర్పాటు చేసుకోబోతున్నారు. అయితే ప్రధానంగా దాదాపు 10 లక్షల మంది వస్తున్నారు కాబట్టి దానికి సంబంధించి కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి. ముఖ్యంగా ఇప్పుడు వేసవి కాలం సందర్భం కాబట్టి దానికి సంబంధించిన ఏర్పాట్లకు సంబంధించి ఎక్కడ కూడా ఎలాంటి లోటుపాట్లు జరగకుండా చూసుకోవాలని చూస్తున్నారు. సో దాదాపు ఈ అంశానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రశ్నాత్మకంగా తీసుకుంది కాబట్టి ముఖ్యమైన నేతలందరూ కూడా ఈ సమావేశానికి సంబంధించి వాళ్ళని ఇంక్లూడ్ చేసిన పరిస్థితి ఉంది. దాదాపుగా అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దాదాపు 14 సీట్లు గెలవాలని చెప్పేసి ఒక టార్గెట్ కూడా పెట్టుకున్న పరిస్థితి ఉంది. సో ఈ పరిస్థితుల నేపథ్యంలో ఈ టార్గెట్ 14 రీచ్ కావాలంటే కనుక కాంగ్రెస్ పార్టీ అష్యూరెన్స్ సంబంధించిన హామీలన్నిటి కూడా జనంలోకి ఖచ్చితంగా తీసుకెళ్లాలని కూడా ఆలోచన చేస్తుంది. గత 10 ఏళ్ల కాలంలో ఎన్డీఏ ప్రభుత్వంలో న్యాయం జరగలేదు ప్రజలకు సంబంధించి, యూపీఏ ప్రభుత్వంలో ఏవైతే తీసుకొచ్చామో వాటన్నిటి కూడా మళ్ళీ పునరుద్ధరణ చేయడం కానీ ముఖ్యంగా ఉపాధి హామీకి సంబంధించి కానీ వివిధ మిగతా మహిళలకు సంబంధించి కానీ యువతకు సంబంధించి అట్లా మొత్తం 5 వర్గాలకు సంబంధించి రైతులకు సంబంధించి రుణమాఫీ కానీ ఈ అంశాలన్నిటి కూడా జనంలోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు ఈ సభ ఏర్పాటు సభ చేసుకోవాలని చెప్పేసి చెప్పన్నారు. విషయం ఈ సభకు అంటే జాతీయ నేతలు ఎవరైనా హాజరవుతున్నారు? ప్రధానంగా మీరు చెప్పినట్లు అంటే ఈ ప్రధాన అంశాలతోటి ప్రజలకు వెళ్లాలని భావిస్తున్న నేపథ్యంలో ఎవరెవరు ఈ సభకు హాజరయ్యేందుకు కసరత్తులు చేస్తున్నారు? అగ్రనేతలు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నేపథ్యంలో భారత్ జోడో న్యాయయాత్ర, భారత్ జోడో యాత్ర ఒకవైపు దక్షిణం నుంచి ఉత్తరానికి, అదేవిధంగా తూర్పు నుంచి పడమరకు కూడా పాదయాత్ర చేసి మొత్తం సంబంధించి కూడా యాత్ర చేశారు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని కూడా పెద్ద ఎత్తున దీనికి సంబంధించి కూడా ఏర్పాట్లన్నీ అంటే ముఖ్యమైన నేతలు అందరూ కూడా వస్తున్నారు కాబట్టి దీన్ని మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పుకోవచ్చు. రాహుల్ గాంధీతో పాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ కూడా ఈ సభకు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ప్రాంచ్ న్యాయకు సంబంధించితో పాటు
పాటు ఏఐసీసీ రూపొందించిన మేనిఫెస్టోను కూడా రిలీజ్ చేయాలని కూడా చూస్తుంది. సో ఈ నేపథ్యంలో ఏఐసీసీ మేనిఫెస్టోతో రిలీజ్ చేయడానికి ముఖ్యంగా ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ అగ్రనేతలు కూడా వస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈ సభను దాదాపు 10 లక్షల మందితోటి అన్ని నియోజకవర్గాలు, దాదాపు 17 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించిన నేతలందరినీ రప్పించడం కోసం ఇప్పటికే 3 విభాగాలకు దానికి సంబంధించి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దృష్టిలో పెట్టుకొని పెద్ద ఎత్తున అన్ని పార్లమెంట్ల నుంచి కూడా ముఖ్యమైన కార్యకర్తలందరినీ కూడా ఇంక్లూడ్ చేయాలని కూడా చూస్తుంది. ముఖ్యంగా ఎవరెవరైతే ఇంట్రెస్టింగ్ అంటే పోలింగ్ బూత్ లెవెల్ నుంచి కూడా కార్యకర్తలను రప్పించాలని చూస్తుంది. ఏ బూత్లలో ఎవరెవరు అయితే యాక్టివ్గా పనిచేస్తారో వారందరినీ కూడా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో పనిచేసిన వారిని అందరూ కూడా ఇంద్రమ్మ కమిటీలో వేస్తామని కూడా ఇప్పటికే ప్రభుత్వం చెప్పింది కాబట్టి ఈ ప్రతిష్టాత్మకంగా తీసుకునే ఈ లోక్సభ ఎన్నికలకు సంబంధించి 14 స్థానాలు గెలుపొందాలని ఒక టార్గెట్ కూడా పెట్టుకున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఈ పరిపాలనకు 100 రోజుల పరిపాలనకు రిఫరెండం అంటూ కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి పదే చెప్తున్న నేపథ్యంలో ఈ ఎన్నికలను, లోక్సభ ఎన్నికలను కూడా చాలా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మొత్తం మీద 14 రీచ్ కావాలంటే కనుక ఖచ్చితంగా అన్ని నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున రావాలి. ముఖ్యంగా 10 లక్షల మంది నేతలతో కార్యకర్తలతో ముఖ్యమైన నేతలందరూ కూడా మహిళలు కానీ అదేవిధంగా అన్ని పోలింగ్ కేంద్రాలు కవర్ అయ్యే విధంగా అందరినీ కూడా రప్పించి కథనరంగం తొక్కించాలని కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది. ఒకవైపు ఒకసారిగా భారీ జన సమీకరణతోటి ఒక హైపు క్రియేట్ తీసుకురావాలి. తెలంగాణలో కాంగ్రెస్ వస్తేనే కాంగ్రెస్ మెజార్టీ స్థానాలు రావాల్సిన ఆవశ్యకతను కూడా చెప్పే అవసరం, కానీ నెక్స్ట్ సెంట్రల్లో యూపీఏ ప్రభుత్వం రావాల్సిన అవసరాన్ని కూడా చెప్పాలని కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది. గత 10 ఏళ్ల ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రజలకు కానీ ప్రజలకు కానీ అన్యాయం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా ఇప్పుడు పేదలకు న్యాయం జరగాలంటే కానీ ఉపాధి హామీ కానీ అదేవిధంగా పాంచ్ న్యాయం ఏవైతే చెప్తున్నారో యువతకు ఉద్యోగాలు కూడా సరిగ్గా జరగలేదు, అదేవిధంగా మహిళలకు కానీ రక్షణ ఇవన్నీ జరగాలంటే కనుక ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రావాలనే ఒక అంశాన్ని జనంలోకి తీసుకెళ్తారు. ముఖ్యంగా రైతులకు సంబంధించి కూడా ఇటీవల కాలంలో రైతు ఉద్యమాలను కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉక్కుపాదంతో తొక్కివేస్తుంది. ఎంఎస్పి అంటే కనీసం మద్దతు ధర కూడా రావట్లేదు, రుణమాఫీ కూడా చేయట్లేదు. కార్పొరేట్ రంగాలకు రుణమాఫీ చేస్తున్నారు కానీ రైతులకు రుణమాఫీ చేయట్లేదు అనే అంశాన్ని కాంగ్రెస్ పార్టీ జనంలో కాంగ్రెస్ పార్టీ చెప్తున్న పరిస్థితి. సో ఈ అంశాలన్నింటి కూడా ఈ 5 న్యాయాలు అయితే ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా యువతకు కానీ మహిళలకు కానీ రైతులకు కార్మికులకు అదేవిధంగా కులగణన, ముఖ్యంగా కులగణన అంశాన్ని కూడా రాహుల్ గాంధీ ప్రతి అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్న పరిస్థితి ఉంది. అసెంబ్లీ ఎన్నికలతో సందర్భంగా కానీ అదేవిధంగా ఆయన పాదయాత్ర చేసిన ప్రతి చోట కూడా ఇదే అంశాన్ని పదే ప్రస్తావిస్తున్న పరిస్థితి. కులగణన అంశానికి సంబంధించి అంటే ఏ సామాజిక వర్గాలు ఏ విధంగా ఎంత జనాభా ఉన్నారో వారికి న్యాయం జరగాలంటే కనుక ఖచ్చితంగా కులగణన చేసి వారికి సమానమైన హక్కు వాట కల్పించాలనేది కాంగ్రెస్ పార్టీ నినాదం అంటూ కూడా రాహుల్ గాంధీ చెప్తున్నారు కాబట్టి ఈ అంశాలన్నింటినీ 5 అంశాలను కూడా జనజాతర సభా వేదిక కూడా ప్రకటించే అవకాశం. సో ముఖ్యంగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఖర్గే 3 బలమైన నేతలు, ముఖ్యమైన జాతీయ స్థాయి నేతలు వస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పుకోవచ్చు. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికీ ఒకసారి సమీక్ష చేసిన నేపథ్యంలో మరోసారి కూడా సాయంత్రం సమీక్ష సమావేశం చేయబోతున్నారు. అక్కడ సంబంధించి ముఖ్యమైన మంత్రులు కూడా వరుసగా నిన్న శ్రీధర్బాబు వెళ్ళడం కానీ ఈరోజు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రజెంటింగ్ అక్కడే అదే లొకేషన్లో ఉన్నారు. సో ముఖ్యంగా మంత్రులు కూడా దీన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మహిళా మంత్రులకు సంబంధించి కూడా కొండా సురేఖ కానీ అదేవిధంగా సీతక్క వారు కూడా ప్రత్యేకమైన బాధ్యతలు అప్పగిస్తామంటూ కూడా మొన్న సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. సో మంత్రులంతా కూడా ఈ సభను చాలా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద ఎల్లుండి జరిగే సభకు సంబంధించి ఏర్పాట్లను అన్నింటినీ స్వయంగా పరిశీలించేందుకు ఈరోజు సాయంత్రం మరోసారి కూడా సీఎం రేవంత్ రెడ్డి తుక్కుగూడకు వెళ్తున్నారు. హరీష్ ప్రతాప్.